హలో ఆల్ వెల్కమ్ టు శివ మధు కిచెన్ నేను మధుమిత శివ బాలాజీ సో ఇవాళ మనం మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ చేయబోతున్నాం హైదరాబాది దమ్ బిర్యానీ మన హైదరాబాద్ బిర్యానీ అంటేనే వరల్డ్ ఫేమస్ డిష్ అన్నమాట సో అంత ఫేమస్ డిష్ అనుకుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకా రెసిపీ చేసి ఇంట్లో అందరూ తింటే మనకి అమితానందంగా ఉంటారు కదా సో మన దమ్ బిర్యానీ చేసిన రోజు యుల్ ఫీల్ దట్ అన్నమాట ఇవాల నేను హైదరాబాద్ దమ్ బిర్యానీ విత్ బగారా బ్యాంగన్ అంటే మనకి బిర్యానీలోకి చాలా మంచి కాంబినేషన్ వంకాయతో చేస్తాము అండ్ బిర్యానీస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా చాలా వెరైటీస్ చేస్తారు నేను నా ఇష్టపడి నా మా పెళ్లి తర్వాత నేను ఈ డిష్ నేర్చుకోవాలని పట్టుబట్టి నేర్చుకున్న ఫస్ట్ డిష్ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాకు మిగిలిన రెసిపీస్ అన్ని వచ్చు సో నాకు రాని ఒక డిష్ ని నేను నేర్చుకుని వచ్చి హైదరాబాద్ దమ్ బిర్యానీ అన్నమాట సో అది కూడా శివ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్ ఉంటే అక్కడ నుంచి షెఫ్ వచ్చి ఆయన నేర్పించారు నాకు సో ఇవాళ ది ఆథెంటిక్ స్టైల్ ఆఫ్ హైదరాబాద్ దమ్ బిర్యానీ మీకు చూపించేస్తాను అలాంగ్ విత్ బగారా బ్యాంగన్ సో టు స్టార్ట్ విత్ బాస్మతి రైస్ తీసేసుకున్నా నేను 2 ఇయర్స్ ఏజ్డ్ బాస్మతి రైస్ తీసుకున్నాను లాంగ్ గ్రెయిన్స్ మీరు మీకు ఏది దొరికితే అది తీసుకోండి అంటే ఏ బాస్మతి రైస్ అయినా ఓకే బట్ ఏజ్డ్ బాస్మతి రైస్ అయితే మనకి చాలా మంచిగా వస్తుంది బిర్యానీ రైస్ అండ్ నేను ఒకటి చాలా రోజుల నుంచి మెన్షన్ చేయాలనుకుంటున్నాను ప్రతిదానికి ఇదే కావాలి ఈ బ్రాండ్దే వాడాలి ఇదే చేయాలి అని చాలాసార్లు అంటే స్పెసిఫికేషన్స్ ఇస్తూ ఉంటాము బట్ ప్రతి ఇంట్లో తల్లికి మాత్రమే తెలుసు ఆ ఇంటి బడ్జెట్ ఏంటి ఆ బడ్జెట్లో తన పిల్లలకి తన కుటుంబానికి ది బెస్ట్ ఎలా ఇవ్వాలి అనేది ఆ తల్లికి మాత్రమే తెలుసు సో ఇదే ఉండాలి అదే ఉండాలి అన్న స్పెసిఫికేషన్ అస్సలు అవసరం లేదు మీకు ఏది దొరుకుతుందో మనకి బియ్యం కొట్లలో విడిగా కూడా దొరుకుతాయి సో ఏ బాస్మతి రైస్ అయినా ఓకే మినిమం 2 సంవత్సరాల పాత బియ్యం అయితే చాలా బాగుంటుంది అంటే బిర్యానీ గ్రెయిన్స్ ఆ రైస్ గ్రెయిన్స్ చాలా బాగుంటాయి అన్నమాట అండ్ చెప్తున్నాను కదా నేను ఇడ్లీకి స్పెసిఫిక్గా 2 గ్లాసులు రవ్వ వేస్తే 1 గ్లాస్ మినప్పప్పు అని మనం జనరల్ మెజర్మెంట్ ఎలా చెప్తామో ఐ హ్యావ్ సీన్ మదర్స్ 3 గ్లాసులు రవ్వకి 1 గ్లాస్ మినపప్పు 4 గ్లాసులు రవ్వకి 1 గ్లాస్ మినపప్పు వేసి ఇడ్లీ చేసే మదర్స్ కూడా ఉన్నారు ఇట్స్ నాట్ రాంగ్ ఇట్స్ జస్ట్ దట్ మినపప్పు అనేది ఒక బైండింగ్ ఫ్యాక్టరే సో దానికి ఇదే మెజర్మెంటు ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఏమి ఉండదు ఆ ఇంటిని బట్టి అది మారుతూ ఉంటుంది వాళ్ళ బడ్జెట్ని బట్టి అది మారుతూ ఉంటుంది సో తల్లి ప్రేమగా ఏది చేసినా తన బిడ్డల కోసం అది టేస్టీగానే ఉంటుంది ఇప్పుడైతే మనం బాస్మతి రైస్ని 2 సార్లు వాష్ చేసేసి నానబెట్టేసుకుందాం మినిమం ఒక 40 మినిట్స్ టు 1 అవర్ నానితే బాగుంటుంది సో నానబెట్టేసుకుందాం సో రైస్ వాష్ చేసేటప్పుడు కూడా దాన్ని పిసకద్దు అంటే ఇట్లా నలుపుతూ కడగద్దు ఊరికే అటు ఇటు అనుకుంటూ బియ్యం ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా కడిగేసుకోండి సో బియ్యం మనకి నానితే మనకి రైస్ చాలా బాగా వస్తుంది అనమాట ఎలాంగేషన్ కోసం నానబెడతాం మనం సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేసుకుందాం చూసారు కదా నేను ఈ సైజ్వి అంటే పెద్ద ఉల్లిపాయలు 3 తీసుకున్నాను ఇవి ఇప్పుడు పొడవు పొడవుగా కట్ చేసేసుకున్నాం నేను కటింగ్ దగ్గర నుంచి అన్ని డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే బిగినర్స్కి ప్రతిదీ ఏది ఎలా చేయాలో తెలీదు నేను ఫస్ట్ నేర్చుకునేటప్పుడు బిర్యానీ అంటే తెగ టెన్షన్ పడిపోయేదాన్ని సో అస్సలు టెన్షన్ పడక్కర్లేదు ఇప్పుడైతే ది కూలెస్ట్ అండ్ ఈజియెస్ట్ ఏదైనా ఉంది అంటే బిర్యానీ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఇవి ఫ్రై చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నా నేను సాఫ్ ఆయిల్ వాడుతున్నాను సాఫ్ ఫ్లవర్ ఆయిల్ సో మీరు గ్రౌండ్ నట్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు బట్ నేను మోస్ట్లీ డీప్ ఫ్రైస్ అన్నిటికీ సాఫ్ ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను
ఆయిల్ కాగిపోయింది బాగా. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ అయ్యి క్రంచీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి, ఇప్పుడు తీసేసుకుందాం. సో చూసారా మన క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసేసుకుందాం. వామ్మో, ఇన్ని ఇంగ్రీడియంట్సా అని ఆశ్చర్యపోకండి. హైదరాబాదీ బిర్యానీ అంటేనే ఫ్లేవర్ఫుల్ ఉంటుంది, ఫ్లేవర్ రిచ్ ఉంటుంది, అరోమా అదిరిపోతుంది. సో దానికోసమే ఇన్ని మసాలాలు. సో ఇప్పుడు మ్యారినేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ చూసారంటే బిర్యానీ పీసెస్ అన్ని మనం అడిగి తీసుకోవాలన్నమాట. చూసారంటే లెగ్ పీస్, మేము స్పెషల్లీ లెగ్ అండ్ థై వాడతాము. ఇంతింత పీసెస్ వేసుకుంటే బిర్యానీ సూపర్ ఉంటుంది. అండ్ నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను, 1 కేజీకి 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను. మా ఇంట్లో చికెన్ స్పెషల్లీ బిర్యానీ చేసినప్పుడు చికెన్ అందరూ ఎంజాయ్ చేస్తారు. సో 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను. యూజువల్ గా 1 కేజీ రైస్ కి 1 కేజీ చికెన్ సరిపోతుంది. మీ ఇంట్లో కూడా మా ఇంట్లో లాగే చికెన్ కన్సంప్షన్ ఎక్కువ అనుకుంటే, అంటే ఇష్టంగా తింటారు అనుకుంటే 1 కేజీ రైస్ కి 1.5 కేజీ ఇలాంటి పీసెస్ చేయించుకోండి. అంటే నేను బిర్యానీకి ఎప్పుడు ఇలాంటి దళసరి వెడల్పు అండా ఉండాలి. ఇంతకంటే ఈ హైట్ లో ఉండి ఇంకా వెడల్పుది కూడా ఉంటుంది. సో మీరు ఎప్పుడు బిర్యానీ చేసినా మేక్ ష్యూర్ ఇలాంటి ఒక అండా తీసుకోండి. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో వేసుకొని కలిపి మ్యారినేట్ చేసేసుకుందాం. సో ఫస్ట్ హియర్ గోస్ చికెన్. చెక్క ఇంతవి 3 ముక్కలు, లవంగాలు 1-5, 2 యాలకులు, కాలా ఇలైచి పెద్ద యాలక అంటారు ఇవి 2, 1 స్పూన్ సాజీరా, 1 స్పూన్ జీలకర్ర, 1 ఫుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ మటన్ మసాలా, 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను నేను. మీరు మీ టేస్ట్ కి తగినట్టు వేసుకోండి. 2 స్పూన్స్ ఉప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ మనం వేయించుకున్న దాంట్లో కొద్దిగా పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ వేసేసుకోండి. సో కొత్తిమీర పుదీనా ఫైన్ గా చాప్ చేసుకోండి. కొత్తిమీర 2 కట్టలు అండ్ పుదీనా ఏమో 1 కట్ట. సో ఇప్పుడు 50% ఆఫ్ కొత్తిమీర, చాప్డ్ కొత్తిమీర ఇందులో వేస్తాను. 50% నేను లాస్ట్ పెట్టుకుంటాను, అది దేనికని తర్వాత చెప్తాను. ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసేద్దాం. ఇప్పుడు పుదీనా కూడా వేసేసుకుందాం. 1 బిర్యానీ ఆకు, 6 పచ్చిమిరపకాయలు అడ్డంగా కట్ చేసుకున్నవి. ఇప్పుడు నిమ్మకాయ పిండి వేసుకుందాం, 1 ఫుల్ నిమ్మకాయ. ఇప్పుడు పెరుగు వేసుకుందాం. పుల్లటి పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది, ఆర్ ఫ్రెష్ పెరుగు అయినా ఓకే. నీళ్లు రాకుండా కొంచెం గట్టిగా ఉండేది పెరుగు 3 గరిటెలు. గ్రౌండ్నట్ ఆయిల్ 5 స్పూన్స్, 1 మరాఠీ మొగ్గు. నెక్స్ట్ ఈజ్ జాపత్రి. జాపత్రితో నేను నోటీస్ చేసింది ఏంటంటే దీని రెక్కలు అక్కడక్కడ ఉండిపోయి మనం తినేటప్పుడు నోట్లో పడితే నోరు పాడైపోద్ది, అంటే టేస్ట్ మనకి అంతగా నచ్చదు అనమాట. సో దానికోసమని నేను జాపత్రిని క్రష్ చేస్తాను, ఎలాంగ్ విత్ పెప్పర్ మిరియాలు. సో మిరియాలు కూడా క్రష్ చేసి ఫ్రెష్ గా క్రష్ చేసి వేయండి. మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఉన్నా కానీ మిరియాలు ఫ్రెష్ గా క్రష్ చేసి వేసినప్పుడు అరోమా చాలా బాగుంటుంది అనమాట. సో లెట్స్ క్రష్ దట్. సగం జాజి పువ్వు, 2 స్పూన్ల మిరియాలు తీసుకున్నాను నేను. స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 అనాసపువ్వు, 1/2 స్పూన్ పసుపు. మన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసుకున్నాం, ఇప్పుడు కలిపేసుకుందాం. సో నౌ
టేస్ట్ ఎందుకంటే బిర్యానీలో ఎప్పుడు మనం తర్వాత ఎంత కలిపినా సరిగ్గా కలవదు సో చికెన్ టేస్ట్ చికెన్ ఈ మసాలా ఉంది కదా ఇది టేస్ట్ చూసినప్పుడు మనకి కొంచెం ఉప్పు తెలియాలి అంటే ఉప్పు కరెక్ట్ గా ఉంది అని కాకుండా ఒక పించ్ ఎక్స్ట్రా ఉంది కొంచెం ఉప్పుగా అనిపించాలి మరీ ఎక్కువ ఉప్పుగా కాదు కొంచెం ఉప్పుగా అనిపించాలి సో అప్పుడే మనం రైస్ వేసి మొత్తం బిర్యానీ కలిపినప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది సో ఇది టేస్ట్ చేద్దాం నాకన్నీ పర్ఫెక్ట్ గా కుదిరిపోయాయి మీకు ఇంకేస్ ఉప్పు పడుతుంది ఉప్పు కారం ఏదైనా పడుతుంది అంటే ఇప్పుడు చల్లేసుకొని కలిపేసుకొని మారినేట్ చేసుకోండి డన్ నాదైతే సో మారినేట్ చేసుకొని మన ముక్కల్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట గిన్నెలో నేను ఇది థైది బోన్ కదా బోన్ సైడ్ కిందకి ఫ్లష్ పైకి వచ్చేలాగా పెడతాను సో అన్ని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి సైడ్ కి అంచులుకున్న మసాలా అంతా తీసి లోపల వేసేసుకోండి నీట్ గా అండ్ చేతికున్న మసాలా కూడా నీట్ గా తీసేసి వేసేసుకోండి మారినేషన్ నోరు ఉంటుంది కదా మీకు సో ఆలస్యం ఎందుకు ఇది మారినేట్ అవుతూ ఉంటుంది ఆ లోపల రైస్ కుక్ చేసేద్దాం లెట్స్ గో సో రైస్ కోసం 1 kg రైస్ ఉడికే గిన్నె ఒకటి తీసుకొని ఏమైతే ఎసురు కాచుకోవడం అంటాము సో ఈ నీళ్లు మరిగే వరకు కాచాలన్నమాట ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాజీరా కొంచెం జీలకర్ర ఒక బిర్యానీ ఆకు నూనె కొద్దిగా అండ్ ఉప్పు వేసేద్దాం నూనె ఎందుకు వేస్తామంటే ఈ రైస్ గ్రెయిన్స్ ఒకటొకటి అంటుకోకుండా కొంచెం పొడి పొడిగా ఉండడానికి మనం నూనె వేస్తామన్నమాట నీళ్ళల్లో వేసే ఇంగ్రీడియన్స్ అన్ని రైస్ కి మంచి ఫ్లేవర్ ని యాడ్ చేస్తాయి మసలాలన్నమాట మనకి బబుల్స్ రావాలి అంతవరకు మరిగే వరకు వదిలేసి రైస్ వేద్దాం ఈ నీళ్ళు కూడా మనం టేస్ట్ చేసుకుంటాం లాస్ట్ టైం ఉప్మా అప్పుడు చెప్పాను కదా ఈ నీళ్ళు అనేది సాల్ట్ వాటర్ లాగా సముద్రం నీళ్ళ లాగా కొంచెం ఉప్పు తెలియాలి ఇంకొక స్పూన్ ఉప్పు వేయాలి మీకు కూడా ఉప్పు పడుతుందంటే ఇంకో 1-2 స్పూన్లు ఉప్పు వేసుకొని తర్వాత రైస్ యాడ్ చేసుకోండి सो జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి వంట చేసే వారికి ముఖ్య గమనిక బియ్యం ఎసురులో వేసే ముందు ఎన్ని ముఖ్యమైన పనులున్నా ముగించుకొని వచ్చి బియ్యం ఎసురులో వేయండి ఎందుకంటే బియ్యం వేసి మీరు ఎక్కడన్నా వెళ్ళిపోతే అది 50% ఉడకాలి అంటే 50% మాత్రమే ఉడకాలి సగం ఉడికినప్పుడు తీయాలి కాబట్టి మీరు వేరే పనిలో ఉండి ఇది ఎక్కువ ఉడికిపోతే బిర్యానీ మొత్తం పాడైపోతుంది కాబట్టి ఈ ముఖ్య గమనికని మైండ్ లో ఉంచుకొని ఎన్ని పనులు ఉన్నా అవన్నీ ఫినిష్ చేసుకొని లేకపోతే పక్కన పెట్టేసి ఎసెట్లో బియ్యం వేసినప్పుడు మాత్రం పొయ్య దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మనవి మన రైస్ డాన్సింగ్ స్టార్ట్ అయ్యింది ఇలాగా బయటకు వచ్చి అది ఇట్స్ రెడీ మనకు ఆల్మోస్ట్ అలా ఉడకడం స్టార్ట్ అయిందంటే అలా పైకి తేలి అలా రావడం స్టార్ట్ అయిందంటే దట్స్ ద సైన్ అన్నమాట ఇంకొక 2 మినిట్స్ లో రైస్ తీసేయచ్చు అని సో అప్పుడు ఒకసారి మనం గ్రెయిన్ ని ముట్టుకొని హాఫ్ ఆల్మోస్ట్ ఒక 50-60% కుక్ అయితే చాలు ఫుల్ కుక్ అవ్వకూడదు సో చూడండి ఇలా ఉంది కదా గ్రెయిన్ ఇట్లా అయితే చాలు తీసేసుకోవచ్చు సో రైస్ తీసేదా ఇంకా కొంచెం గ్రెయిన్ లోపల ఉండాలన్నమాట సో
మన పొగుల కప్ కి ఈ వేడి వేడి రైస్ ని చికెన్ మీద ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి సో ఈ రైస్ మీద మనం ఇప్పుడు లాస్ట్ లో దమ్ పెట్టే ముందు ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఇందా కొంచెం కదా కొత్తిమీర మళ్ళీ చెప్తాను అన్న ఆ కొత్తిమీర తర్వాత ఇది ఇది గంజి కొంచెం తీసుకోని దాంట్లో ఫుడ్ కలర్ కొద్దిగా కలపాను అన్నమాట మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వాటర్ లో కలుపుకున్నా గంజి లో కలుపుకున్నా బాగుంటుంది లేకపోతే మిల్క్ లో కలిపి వేసినా బాగుంటుంది ఆ మిల్క్ తో సహా అలా పోసేయచ్చు అండ్ ఘీ ఈ నాలుగు లాస్ట్ లో వేస్తాం అన్నమాట లెట్స్ గో बिर्यानी अंडा स्टव पेटे मुंदु इलांटी आयन पैन फ्लाट गुंट उड़कूडदु फ्लाट स्टव फस्ट फ्लेम हाई लो पैन बर्नर मीद सेंटर उंडेलागा चूसुकोंडि దాని మీద అండా పెట్టినప్పుడు అది కూడా కరెక్ట్ గా pan మీద సెంటర్ లో కూర్చోవాలన్నమాట yes కరెక్ట్ గా సెట్ అయిపోయింది సో నేను దీన్ని పిండితో సీల్ చేసి పిండి వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదన్నమాట సో నేను ఏం చేస్తానంటే ఇన్నక గంజి ఉంచేసాను కదా ఆ బరువుని దీని మీద పెట్టేస్తాను సో ఇన్ కేస్ మీరు గంజి కింద ఉంచేశారు అంటే నీళ్లు పట్టి ఇలా బరువు పెట్టేసేయండి అంతే ఇప్పుడు దమ్కి టైమింగ్స్ ఏంటంటే ఒక 10 మినిట్స్ వచ్చి హై ఫ్లేమ్ కంప్లీట్ హై ఫ్లేమ్ లో దాని తర్వాత 30 మినిట్స్ కంప్లీట్ లో ఫ్లేమ్ లో అన్నమాట సిమ్ లో పెట్టేసి 30 మినిట్స్ కుక్ చేయాలి సో ఇంకా చికెన్ ఉడికినా అన్నం ఉడికినా ఏం డౌట్స్ అక్కర్లేదు అన్ని పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయి సో ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ దాని తర్వాత సిమ్ లో పెట్టేద్దాం 10 మినిట్స్ అయిపోయింది సిమ్ లో పెట్టేస్తున్నా మనం ఈ ఇనుప రేకు ఆర్ ఇనుప పెన ఎందుకు పెడతాం అంటే మనం 30 టు 40 మినిట్స్ దమ్ పెట్టినప్పుడు అడుగు అంటకుండా అడుగు మాడకుండా అది ఉంటే मन की चिकेन चला ज्यूसी अंदुकनी रेक पेड़ता 30 मिनट्स मन फ्रेश अरोमैटिक यम्मीएस्ट बिर्यानी रेडी मन बगारा बैंगन स्टार्ट बगारा बैंगन अंटेने वंकायलु फर्स्ट वंकायल कटिंग तो स्टार्ट सूपर ऑसम कॉम्बिनेशन बिर्यानी एंड बगारा बैंगन सो मीरु इंतवरकु ट्राई चेयकपोते ईसारी ट्राई चेसी वंकायलु ఆల్వేస్ కరుణ వస్తాయంటారు కదా మనం కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే అవి కలర్ మారకుండా చేదు రాకుండా ఉంటాయి సో ఇప్పుడు ఈ కాడలు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసి వంకాయని 4 గా స్లిట్ చేయాలన్నమాట ఎంత వరకు స్లిట్ చేయాలంటే ఇక్కడ దాకా ఇలా స్లిట్ చేసుకొని పుచ్చులు ఉందా లేదా చెక్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేద్దాం ప్రతి వంకాయని కట్ చేసి చెక్ చేసుకొనే చూసుకొని వేసుకోవాలి ఈ కాడు ఉంచుకోండి ఇది తీసేయద్దు కంప్లీట్ గా వంకాయలు కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ ఈ సైజ్ ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అన్నమాట ఒకటి చాలు నేను పావు కేజీ వంకాయ తీసుకున్నాను సో దానికి ఒక ఉల్లిపాయ కొంచెం పెద్ద సైజ్ ది దీన్ని స్క్వేర్ స్క్వేర్ గా ఫైన్ చాప్ ఆహా బిర్యానీ అరోమా అదిరిపోతుంది హా స్మెల్ ఇల్లంతా వస్తుంది వెరీ నైస్ సో అమ్మో నాకు ఆకలి స్టార్ట్ అయింది సో నౌ ఆనియన్ ని ఇలా స్క్వేర్ స్క్వేర్ గా ఫైన్ చాప్ చేసుకోండి పచ్చిమిరపకాయలు ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను దీన్ని జస్ట్ ఫైన్ చాప్ అక్కర్లే ఓకే ఒక 2-3 ముక్కలు చేసుకుంటే సరిపోతుంది ఇలా చాలు సో నౌ లెట్స్ గో టు కుకింగ్ ప్రాసెస్ మన బిర్యానీ 40 మినిట్స్ అయిపోయింది అంటే 10 మినిట్స్ హై 30 మినిట్స్ దమ్ మొత్తం అయిపోయి రెడీ అయిపోయింది ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం
ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుని బగర బ్యాంగన్ చేసేసుకుందాం. ఓపెన్ చేయొద్దు, అస్సలు కదిలించొద్దు. ఒక 15 మినిట్స్ వదిలేయండి, అస్సలు కలపద్దు. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాం. లెట్స్ గో. మన బగర బ్యాంగన్ స్టార్ట్ చేయబోయే ముందు చింతపండు నానేసుకుని స్టార్ట్ చేద్దాం. ఇది ఒక పెద్ద గోళి సైజ్ చింతపండు, కొంచెం చాలు, ఎక్కువ వద్దు. సో ఇది సోక్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నా. కడాయిలో ఆయిల్ ఆల్రెడీ ఉంది. ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, అదే నూనెని నేను వంకాయ ఫ్రై చేస్తాను అన్నమాట. సో వంకాయ ఫ్రై చేయడానికి పెట్టేసుకున్నాం. వంకాయని మనం ఇప్పుడు ఈ ఆయిల్ లో డీప్ ఫ్రై లాగా చేస్తాము. ఒక 60 to 70% ఫ్రై చేసి దాని తర్వాత కూరలో వేస్తాం అన్నమాట. అప్పుడు వంకాయ సాఫ్ట్ గా యమ్మీగా ఉంటుంది. సో నూనె కాగక వంకాయ వేసేద్దాం. సో ఒక పక్క వేగిన తర్వాత కొంచెం మళ్ళీ ఇంకో పక్క తిప్పుకొని వేయించుకున్నాం. వంకాయలు ఫ్రై అయిపోయాయి, తీసేస్తున్నాం. ఇప్పుడు చూసారంటే ఒక 60% అయితే చాలు, ఫుల్ మొత్తం డీప్ ఫ్రై లాగా అవ్వక్కర్లేదు. మళ్ళీ ఫ్రెష్ గా ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తున్నాను. చాలా కొద్దిగా ఆయిల్, మన వేరుశనగపప్పు, పల్లీలు, నువ్వులు అవి ఫ్రై చేసుకోవడానికి అన్నమాట. సో కొద్దిగా నూనె వేసుకోండి. ఒక పిడికెడు పల్లీలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు తెల్ల నువ్వులు. వేరుశనగపప్పు, నువ్వులు కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనం కొబ్బరి వేసుకున్నాము. కొబ్బరి నీరు, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి అదైనా వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి పౌడర్ యూజ్ చేయబోతున్నా ఇవాళ. సో తొందరగా మాడిపోతుంది కాబట్టి ఇవన్నీ వేగాక లాస్ట్ లో కొబ్బరి వేసుకున్నాం. నేనైతే డ్రై కోకోనట్ తురుము 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కొబ్బరి వేస్తున్నారంటే 2 చిన్న ముక్కలు కొబ్బరి వేసుకోండి. ఆపేస్తున్నా, ఈ వేడికే కొబ్బరి మనకి ఫ్రై అయిపోతుంది. సీ, ఇలాగ మన ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి కొంచెం రెడ్డిష్ గా ఫ్రై అయిపోవాలన్నమాట. సో లెట్స్ గ్రైండ్ చేసుకున్నా. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే చాలు, మరి మెత్తటి పేస్ట్ లాగా వద్దు. కొంచెం మనకి ఆ వేరుశనగపప్పు క్రంచీగా ఉండాలన్నమాట. సో మళ్ళీ కడాయి పెట్టేసుకుని దీంట్లో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు కూరకి 3 స్పూన్స్ గ్రౌండ్నట్ ఆయిల్. నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, 1/2 స్పూన్ సాజీరా. ఆవాలు సాజీరా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. కొద్దిగా పసుపు, ఉప్పు మీ టేస్ట్ కి తగినట్టు. ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకుందాం. 4-5 లవంగాలు, 1 యాలక, ఇంత ముక్కలు 2 దాల్చిన చెక్క, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ కారం వేసేసుకుందాం. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూన్ జీలకర్ర పొడి, 1 ఫుల్ స్పూన్ కారం. మసాలాలు కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పల్లీలు, తెల్ల నువ్వుల పౌడర్ ఉంది కదా, అది వేసేసుకుందాం. సో వేగిపోయాయి. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం. సో కొద్దిగా నీళ్లు పడతాయి. వంకాయలు దీనిలో గ్రేవీలో బాగా మర్జ్ అయిపోవాలంటే సో కొంచెం నీళ్ళు వేసుకుందాం. మన గ్రేవీ ఇలా నూనె వదులుతున్నప్పుడు వంకాయలు వేసేసుకుందాం. వంకాయలు వేశాక 1-5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఎస్, మన బగర బ్యాంగన్ అయిపోయింది. ఆఫ్ చేసేసుకున్నా. ఒకసారి మెల్లగా వంకాయలు డిస్టర్బ్ చేయకుండా కలిపేసుకుందాం. వావ్, యమ్మీ.
ఓకే గార్నిష్ కి కొత్తిమీర వేసి సర్వ్ చేసేద్దాం ఐపెండి నౌ లెట్స్ కుక్ మేక్ రైతా హలో అందరికీ నమస్కారం yes రైతా నేనే చేసేది ఎప్పుడు బిర్యానీ ఉన్నా ఇంట్లో రైతా నేనే బికాజ్ రైతా స్పెషలిస్ట్ ఇప్పుడు చూపిస్తా రైతా కోసం ఒక ఆయిల్ తీసుకోండి ఇన్ కేస్ ఎక్కువ రైతా కావాలంటే రెండు ఆయిల్ తీసుకోండి మా ఇంట్లో రైతా దన్విన్ తినడు తాగుతాడు సో అందుకని ఎక్స్ట్రా ఇంకొక ఆనియన్ కూడా తీసుకోవాలి సో టూ ఆనియన్స్ ఇలా కట్ చేసేసి బాగా సన్నగా ఉండాలి అన్నమాట ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది సన్న కట్ చేసి మళ్ళీ పట్టుకొని దీని ఇక్కడ ఫైన్ చాప్ చేయాలి ఆనియన్స్ పైన లేయర్స్ ఎప్పుడు డ్రైగా ఉండకూడదు మాక్సిమం దాన్ని వచ్చేసి ఫుల్ ఫ్రెష్గా ఉండేలాగా పీల్ చేసేయండి అప్పుడే వచ్చేసి రైతాల టేస్ట్ ఉంటుంది ఇక్కడ దగ్గరండి ఇంత ఇంత ఫైన్ చాప్ చేసేసుకోండి ఓకే దీన్ని ఇప్పుడు బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం వేసేసి తర్వాత ఫైన్ చాప్డ్ కొత్తిమీర సాల్ట్ కొంచెం టేస్ట్కి జస్ట్ నేను హాఫ్ టీ స్పూన్ వాడుతున్నా ఇప్పుడు దీన్ని బాగా చేతితో కలిపారు ఇది కలిపే వల్ల ఏమవుతుందంటే సాల్ట్ వల్ల ఆనియన్ నుంచి నీరు బయటకు వచ్చేసి ఆ ఘాట్ అనేది తగ్గిపోతుంది అప్పుడు రైతా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్ పెరుగు ఉట్టి గట్టి పెరుగు మాత్రమే చేసుకోండి నో వాటర్ ఓన్లీ థిక్ కర్డ్ ఇది నేను చేసే ప్రొసీజర్ యాక్చువల్గా వచ్చి ఆనియన్స్ కూడా చూసారంటే జనరల్గా పొడుగు పొడుగు కట్ చేస్తారు కానీ మీరు చిన్న కట్ చేస్తుంటే ఇంకో టేస్ట్ వస్తుంది ఇంతమంది ఏమో నీళ్ళు చేస్తారు ఇది థిక్ చేస్తేనే బాగుంటుంది సో మంచి కలిపేసుకున్నాము ఇప్పుడు టేస్ట్ చేద్దాం సూపర్ ఉంది ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెడతాం హైదరాబాద్ దమ్ బిర్యానీ సూపర్ ఉంది మంచి స్మెల్ వేడి వేడిగా ఉంది కమ్ ఆన్ ఇట్స్ ఇన్సైడ్ స్మెల్ వస్తుందా దీన్ని ఒకేసారి మిక్స్ చేసేయకూడదు అన్నమాట ఎందుకంటే అండీలు ఉన్నప్పుడు ఆ వామ్నెస్ అలాగే ఉంటుంది సో ఒక్క సైడ్ నుంచి షిఫ్ట్ చేసి మనకు ఎంత కావాలో అంత మాత్రమే సర్వ్ చేయాలి ఎలా చూపిస్తాను ఫస్ట్ రైస్ మాత్రం ఈ సైడ్లో ఉండే రైస్ని ఇలా మెల్లిగా ఇలా తీసేసుకోండి ఒకవైపు తీసి ఇలా ఎడ్జ్లో పట్టుకొని అలా లుక్ ఎట్ ది గ్రేవీ అలా అంతే ఎప్పుడంతా బిర్యానీ చేస్తామో అప్పుడు మేము ఫ్రెండ్స్ కూడా పంపిస్తాం అన్నమాట సో ఇప్పుడు ప్యాకింగ్ సర్ప్రైజింగ్ అన్నమాట చెప్పు కూడా పంపించేస్తాం ప్యాకెట్ రెడీ రెండోది ఇక్కడ కంప్లీటెడ్ అంటే ఇది కొంచెం ఫ్యామిలీ పెద్దది అనమాట అందుకనే ఫ్యామిలీ ప్యాక్ done
మధు నువ్వేం చేస్తావు అంటే ఇప్పుడు దీన్ని ఇంకో ఒక చిన్న గిన్నెలో షిఫ్ట్ చేసుకుని సర్వ్ చేస్తావు అన్నమాట. పర్ఫెక్ట్గా కుక్ అయింది నా బిర్యానీ. రైస్ గ్రెయిన్స్ కానీ చికెన్ కానీ టెండర్గా జ్యూసీగా ఉంది. రైస్ గ్రెయిన్స్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. సో ఫస్ట్లో నేను కుక్ చేసేటప్పుడు ఎంత టెన్షన్ పడేదానో ఇప్పుడు అంత చిల్గా చేస్తున్నాను అనమాట బిర్యానీ. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ యమ్మీస్ బిర్యానీ. సో సర్వ్ చేసేసుకుందాం. మసాలా మైల్డ్ గా బాగుంది, ఎక్కువ స్పైస్ లేకుండా బగారా బ్యాంగన్ తోటి మంచిగా మిక్స్ చేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. వంకాయ ఎరా లెగ్ పీస్ లేపుతున్నా అత్తమా, హౌస్ ఇట్? ఈ వంకాయని అన్నంలో కలుపుకొని గుజ్జుతో తింటుంటే ఇంకా మాటలు రావు. వంకాయ చాలా బాగుంది. ఇప్పుడు నాకు చికెన్ ముక్కలండి చూడు. అవునా? ఓ అవునండి, మీ చికెన్ అలా దాచి పెట్టుకున్నారండి. దాచి పెట్టుకుంటా, పైన పెట్టినా. వస్తున్నా. చికెన్ చూసారంటే ఫుల్ జ్యూసీగా ఉంటుంది అనమాట, చిన్ని అలా వచ్చేస్తుంది. దీన్ని ఇలా ఒక ముద్దలో కలుపుకొని మీరు కూడా మీ ఇంట్లో దమ్ బిర్యానీ, బగారా బ్యాంగన్ అండ్ రైతా అన్ని పర్ఫెక్ట్ గా ట్రై చేసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. యాజ్ యూజువల్ మీరు చేసిన పిక్చర్స్ అన్ని నాకు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి. ఫుడ్ ని, శివ మధు రెసిపీని ఎంజాయ్ చేయండి. బాయ్.